Hey guys, welcome back to my channel. So, this is the most requested video on how to tie flowers. చాలా మంది రిక్వెస్ట్ చేశారు నేను ఒకసారి పోస్ట్ చేసినప్పుడు అందుకని వాళ్ళైతే డీటెయిల్ వీడియో దీని గురించే ఉంటుంది వచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి రాని వాళ్ళు డీటెయిల్గా ఎండ్ వరకు చూడండి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే షేర్ చేశాను తప్పకుండా మీరు నేర్చుకుంటారు అండ్ థ్యాంక్ మీ లేటర్ ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఎందుకంటే అకార్డింగ్ టు మీ నేను ఎలా నేర్చుకున్నాను సో ఎన్ని డేస్ పట్టింది అనేది కూడా చెప్తాను ఎలాంటి ఫ్లవర్స్తో స్టార్ట్ చేయాలి ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ సిల్లీగా ఉండొచ్చు బట్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ వీడియో అన్నమాట అమ్మాయిలందరికీ పూలు కట్టుగా అల్లుకోవడం అనేది నేర్చుకొని ఉండాలన్నమాట ఫస్ట్ టిప్ వచ్చేసి పేషెన్స్ బీ విత్ పేషెన్స్ అన్నమాట ఒక్కసారి అల్లేసి రాలేదు అని అనుకోకండి ట్రై చేస్తూ ఉండండి తప్పకుండా అయితే నేర్చుకుంటారనమాట ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో ఫస్ట్ టిప్ వచ్చేసి బీ విత్ పేషెన్స్ సెకండ్ టిప్ వచ్చేసి ఎలాంటి థ్రెడ్ యూస్ చేయాలి ఇక్కడ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను కదా రెడ్ కలర్ థ్రెడ్ అనేది చాలా సన్నగా ఉంది అలాంటిది యూస్ చేస్తే చాలా కష్టం అనమాట నేర్చుకోవడం కూడా చాలా టైం పడుతుంది కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ని యూస్ చేస్తే ఫాస్ట్గా నేర్చుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి పూలతో స్టార్ట్ చేయాలి అనేది చెప్తాను నేను సన్నజాజులు జాజిమల్లి ఇలాంటి వాటికి సన్న కాడలు ఉంటాయన్నమాట ఇవి ఫాస్ట్గా పొడుగ్గా ఉంటాయి సో అందుకని చెప్పి మనం ఫాస్ట్గా అల్లడానికి ఈజీగా ఉంటుంది మల్లెపూలు అల్లడానికి చాలా టైం పడుతుంది ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అన్నమాట అందుకని చెప్పి టిప్స్ నేను చెప్పాను కదా ఇవైతే ఫాలో అవ్వండి తప్పకుండా మీరైతే నేర్చుకుంటారు అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద టిప్ వచ్చేసి ఫస్ట్ అయితే అక్క పూలతో మేము అల్లితే పూలన్నీ పాడైపోతాయి అని అనుకుంటారు సో డెఫినెట్లీ రోజు పూలని వేస్ట్ చేయడం కన్నా చక్కగా ఇలాగ ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని అయితే నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి సో లేదు అంటే మీ కంఫర్ట్ని బట్టి మీరు కట్ చేసుకోండి కొంచెం చిన్న చిన్ని పేపర్స్ లాగా కట్ చేసుకొని మనమైతే ఇలాగ న్యూస్ పేపర్తో కానివ్వండి లేకపోతే ఏదైనా ఆకులతో కానివ్వండి ఇలాగ ట్రై చేస్తూ ఉండండి మీరు మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అన్నప్పుడు పూలైతే కట్టడం స్టార్ట్ చేయండి పూల్ని వేస్ట్ చేయడం కూడా మంచిది కాదు కాబట్టి ఇలాగ తప్పకుండా ట్రై చేయండి మీకైతే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే నేను చెప్తాను స్కూల్లో వెన్ ఐఎమ్ స్టడీంగ్ ఏ క్లాస్ అది గుర్తులేదు నాకు నేనైతే స్టడీ అవర్లో ఇలాగ పూలు అల్లడం నేర్చుకున్నాను అనమాట మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నేర్పించింది నాకు సో ఒకరోజైతే మేము పెట్టుకెళ్ళాను రోజా పూలని అలా చేసేవాళ్ళం ఈ రోజు ఫ్లవర్స్ అయితే ఉండవు కదా సో న్యూస్ పేపర్తో టై చేస్తూ ఉండేవాళ్ళు అనమాట నేనైతే ఇలా నేర్చుకున్నాను ఇంటికి వచ్చి కూడా ట్రై చేస్తూ ఉండేదాన్ని ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉండాలి సెకండ్ థింగ్ వచ్చేసి పేషెన్స్ ఉండాలి తర్వాత నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో అవ్వాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇలాగ నేను చూపిస్తున్నాను కదా మీకు నేను డీటెయిల్గా చూపిస్తాను స్లోగా నేను ఫస్ట్ వచ్చేసి మీకు పేపర్తో టై చేయడం చూపిస్తున్నాను అనమాట ఇలాగ రోజు ట్రై చేయండి ఒక్కసారి ఈ రోజుకు ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మీరైతే నేర్చేసుకుంటారు సార్ కదా పూల్లాగా మనం ఇలాగ నేర్చుకున్నాం అనుకోండి ఫ్లవర్స్ కట్టడం కూడా చాలా తేలికైపోతుంది ఇప్పుడు పేపర్తో అల్లడం చూసాము ఫ్లవర్స్ ఎలాగ అల్లాలో నేర్పిస్తాను స్టెప్ టు స్టెప్ చాలా ఈజీ వీడియో అనేది మీరు చూస్తూ మీరు చేస్తే కనుక మీకు వస్తుందన్నమాట ఇలాగ నేను సన్నజాజులు తీసుకున్నాను స్టార్టింగ్ బిగినర్స్ వచ్చేసి ఇలాగ పొడుగ్గా కాడలున్న పూలే ప్రిఫర్ చేయండి అనమాట చాలా ఈజీగా ఉంటుంది మనం టై చేయడానికి కూడా నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ చెప్పాను కదా కొంచెం థిక్గా ఉన్న థ్రెడ్ తీసుకోండి అందులో అందంగా కూడా ఉంటాయి పూలు కట్టిన తర్వాత థిక్గా ఉన్న థ్రెడ్ యూస్ చేస్తే ఇలాగ తీసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మీరైతే ఇంకా ఫాలో అయిపోండి సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు మీకు మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఓకేనా
సో చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీ కాకపోతే కొంచెం ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది సో ఇక్కడైతే వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రాకపోతే తప్పకుండా షేర్ చేయండి హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఓకేనా సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై బై